యాక్టివిటీ రికార్డు ఉష్ణోగ్రతల ప్రభావం సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్లపైన పడుతోంది. ఎండమంటకు వేడెక్కుతున్న ట్రాన్స్ఫార్మర్లను కాపాడుకునేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. వేడి అధికమైతే కాలిపోయే ప్రమాదం ఉండడంతో కూలర్లు ఫ్యాన్లతో చల్లబరుస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్నాయనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఎప్పుడూ లేని విధంగా ట్రాన్స్ఫార్మర్స్ కి కంట్రోల్ కావడానికి వేడిని కంట్రోల్ చేయడం కోసం ప్రస్తుతం మనం చూస్తున్నాం. రెండు ఫ్యాన్లను ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో 3 రోజుల క్రితం కోటిలో లోడ్ పెరగడం, దాంతోపాటు హీట్ పెరగడం వల్ల ఒక ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి దాదాపు 3 గాయపడడం జరిగింది. ఆ తర్వాత అక్కడ మరమ్మతులు కూడా చేయడం జరిగింది. చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ మీద వేడి పెరిగిన నేపథ్యంలో వాటిని సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తున్నాయి. ప్రస్తుతం వాటిని అధిగమించేలాగా ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొన్ని చర్యలు తీసుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం తొలిసారిగా హైదరాబాద్లో ఈ వేడిని కంట్రోల్ చేసేలాగా ఎప్పుడు వాళ్ళకు ఒక ప్రణాళిక అయితే ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్స్ మీద లోడ్ ఎప్పుడైతే పెరుగుతుందో వాటి లోడ్ను కంట్రోల్ చేసి దాంట్లాగే ఆ హీటును తగ్గించడం కోసం వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇన్బిల్ట్గానే ఫ్యాన్లు ఉంటాయి, అయినా అవి సరిపోకపోవడం వల్ల ప్రత్యేకంగా బయట నుంచి పెద్ద ఫ్యాన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ప్రస్తుతం ఇది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి జింకన గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి ఈ సబ్స్టేషన్. ఈ సబ్స్టేషన్లో ఈ ట్రాన్స్ఫార్మర్కి ఫ్యాన్లు ఏర్పాటు చేయడం జరిగింది వేడి కంట్రోల్ చేయడం కోసం. హైదరాబాద్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే సుమారు 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ పెరగడం వల్ల ఈ సబ్స్టేషన్ మీద లోడ్ కూడా పెరుగుతుంది. అదోవైపు ఆ వేడి తట్టుకునేలాగా వాళ్ళు వాటిని టెంపరేచర్ని కంట్రోల్ చేసేందుకు ఇక్కడ అధికారులు ఒక కొత్త ప్రణాళికను తీసుకోవడం జరిగింది. వాటి కోసం ఫ్యాన్లను ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఫ్యాన్లు పెట్టి ఆ వేడిని కంట్రోల్ చేసేలాగా చేస్తున్నారు. అసలు ఈ ఫ్యాన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ ఆపరేటర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎందుకోసం ఈ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు, దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుందో ఆపరేటర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన మన దగ్గర ఉన్నారు, మీరు చెప్పండి అసలు ఎందుకు చేశారు ఇవన్నీ? ఈ లోడ్ ఎక్కువ కావడం వల్ల పీడియా ట్రిప్ అయిపోతుంది లోడ్ ఎక్కువ కావడం వల్ల. అందుకోసమే వైండింగ్ ఉంది, ఆయిల్ టెంపరేచర్ ఎక్కువ కావడం వలన మా ఫ్యాన్లు అనేది ఏర్పాటు చేయడానికి యూజ్ అయింది. అదే ఈ ఫ్యాన్ పెట్టుకునే అయినా మా ఆయిల్ అనేది కూల్ అవుతూ వైండింగ్ కుసత కూల్ అవుతానని అందుకోసమని ఏర్పాటు చేసి పెట్టుకున్నాం. మరి ఏ సిచ్యువేషన్లో పెడతారు మీరు అది? ఎట్లా టెంపరేచర్ పెరిగిందని మీకు ఎట్లా తెలుస్తుంది? మాకు టెంపరేచర్ పెరిగడానికి గంట గంటకు మేము రీడింగ్ తీస్తాము. గంట గంటకు మాకు అక్కడ రీడింగ్ ఉంటుంది, మాకు బిల్లుస్ వస్తాయి. అది టెంపరేచర్ పెరగడం వల్ల మాకు ట్రిప్ అయిపోతాయి, అందువల్ల మేము ఫ్యాన్లు ఏర్పాటు చేయడానికి. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇట్లా చేశారా? ఇక్కడ మాత్రం ఇక్కడ ఏం చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాం ఇక్కడ. అంటే ఇంతకుముందు వేరే దగ్గర ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేశారా ఇలాంటి ప్రాసెస్? ఇలాంటివి చేశాం సార్, వేరే సబ్స్టేషన్ చేశారు ఇంతకుముందు. అంటే ఇది చేయడం వల్ల ఏమి ఉపయోగపడుతుంది అంటే ఫ్యాన్స్ పీటీఆర్ అనేది టెంపరేచర్కి ట్రిప్ అయిపోవడం వల్ల దాన్ని కూలింగ్ చేయడానికి కోసం ఫ్యాన్లు ఏర్పాటు చేయడానికి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఫ్యాన్లు ఆన్లో ఉంటాయి? అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 9 వరకు 10 వరకు ఆన్లో ఉంటాయి సార్. మళ్ళీ ఎప్పుడు బంద్ చేస్తారు? 9 తర్వాత బంద్ చేస్తారు? 10-11 వరకు కూల్ అయిన కొద్దీ అప్పుడు మాత్రమే ఫ్యాన్స్ అనేది ఆఫ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఇక్కడ సబ్స్టేషన్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫీడర్లో కొంత ఆయిల్ ఉంటుంది, దాంతోపాటు టెంపరేచర్ కూడా ఆయిల్ పెరగడం వల్ల ఆయిల్ హీట్ ఎక్కి వాళ్ళకి ఫీడర్లు ఎగిరిపోతున్నాయని, అలాగే విద్యుత్ అంతరాయానికి విద్యుత్ సప్లైలో అంతరాయం ఏర్పడడం, మరోవైపు అవి కాలిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా వీళ్ళు ఫ్యాన్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. మొదటిసారి ఈ సబ్స్టేషన్లో 2 ఫ్యాన్లను పెట్టడం జరిగింది. ఈ దీని మీదనే ఈ ఫీడర్ మీదనే ఎక్కువ లోడ్ ఉన్న నేపథ్యంలో అక్కడ వాళ్ళ రీడింగ్స్ కూడా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ ఇటువైపు మాత్రమే వీళ్ళు ఈ ఫ్యాన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. హైదరాబాద్లో ఎండలు తీవ్రత పెరిగాయనడానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ డిగ్రీల సెల్సియస్ పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. సామాన్య జనం బయటికి రాలేని పరిస్థితి తలెత్తు బయటికి రాలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా చోట్ల ఎండ వేడికతో మృత్యువాత కూడా పడుతున్న సంఘటనలు చూస్తూ ఉన్నాం. మరోవైపు ఇదే వాతావరణ పరిస్థితులు మరో వారం రోజుల పాటు ఇలాగే కొనసాగుతాయని చెప్తున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే మే నెలలో ఎలాంటి ఎండలు తలెత్తుతాయనే భయం అందరిలో కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అనిల్తో అరుణ్ కుమార్, NTV హైదరాబాద్.